సో బీజేపీ వైఖరి ఏంటి వాళ్ళంటలేదు ఈటల రాజేంద్ర ఈటల ఈటల ఆఫ్ వాట్ ఐ నో హీ కెన్ నెవర్ బి ఏ బీజేపీ మ్యాన్ లెఫ్ట్ బాగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి ఏదైనా గొడవ ఉంటే బయట వచ్చి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలి కానీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉన్న పరుగు పోయిందా ఆయన లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి ముందు దాని భావజాలమే వేరు కదా అది లెఫ్ట్ రైట్ అని కదా ఇట్ ఈస్ అగెయిన్స్ ఎనీ ఆఫ్ దిస్ పాలిటిక్స్ కదా ఇప్పుడు ఏమైంది అంత బాగా మాట్లాడతారు రఘునందన్ గారు ఐ లైక్ ద వే హీ టాక్స్ అండ్ ఇంటీరియర్స్ వై ఈస్ హీ దేర్ ఫైనలీ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ ఆ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అంటే బేసికలీ ఆల్ ఓవర్ ద స్టేట్లో బీజేపీ ఉందా ఇక్కడ జరుగుతుంటాయి బట్ ఫైనలీ ఈ నరేటివ్స్ వల్ల అవ్వకూడదు అని ఆలోచించే పరిస్థితి మళ్ళీ వచ్చిందంటున్నాను కీప్ థింకింగ్ దీస్ వన్ ఎగ్జాంపుల్ తీసుకొని వాదానికి బాగుంటుంది ఒక ఎవరు అసెస్ డేటా పెట్టుకోవడానికి బాగుంది నేను మనసుతో మాట్లాడుతున్నాను ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళు వాళ్ళు లెక్కలు ఉంటాయి మీకు ఎలక్షన్ తెలీదు అంటారు నాకు తెలీదు బికాస్ నా మైండ్ అలాంటి ద్రోహాలు అలాంటి వ్యూహాల పైకి వెళ్ళట్లేదే మనకి ఎందుకు ఆ వ్యూహాలు చూడడానికి ఒక ట్విస్ట్ బాగుంది కథలో అని సినిమా చూడడానికి ఎంటర్టైన్మెంట్ చూడాలి కానీ లైఫ్ కాదు అది లైఫ్ అని చెప్పేటప్పుడు తెలంగాణ అయ్యేటప్పుడు ఆలోచించండి ప్లీజ్ తెలంగాణ విషయంలో వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు సో నీళ్ల విషయంలో కానీ ఓకే నియమకాలు తప్పు జరిగింది ఒప్పుకుంటాను ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇది గవర్నమెంట్ ఇస్ అ ప్రాసెస్ ఇవాడు ఇంత చేశారు నియమకాలు వాళ్ళే ఒప్పుకుంటున్నారు అవును అంతే రిటైర్మెంట్ అవుతుంది వి విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ 1 lakh ప్లస్ ఏదో ఇచ్చాము ఇంకొచ్చి ఇవ్వలేకపోయాము కొన్ని పర్మనెంట్ చేయాలంటే ఫినాన్షియలీ బర్డన్స్లు కొన్ని ఉంటాయి ఆశా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ అదేం చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ఆల్ ద కంట్రీ కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నాం కదా అని ఎక్కువ జీతం ఇస్తున్నారు నిజం బట్ చాలదు దాన్ని పోరాదు దాన్ని కూర్చొని మనమే అడుగుతాం తప్పు కాదంటున్నా బట్ ఎస్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అది ఒకటి పెట్టుకొని మీరు తీలేరు కదా దెర్ ఈస్ నియామకాలు ఉంది ఎనీ గవర్నమెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాంట్ గివ్ జాబ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్ అంటే ఉద్యమం జరిగింది దానికోసం అందులో 2-3 అయ్యాయి కదా దట్ ఈస్ ద ప్రాసెస్ ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రాసెస్ వీళ్ళు చేస్తారా అని ఈయనకి అట్లీస్ట్ చెవులు ఉన్నాయా వింటున్నాడు